వైసీపీ ప్రభుత్వ కనుసన్నల్లో హిందువుల మనోభావాలను కించబరుస్తూ తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తున్న పాస్టర్లు అని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేస్తున్నారు. వాళ్ళ ఇందులో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. వీడియోలోని వ్యక్తి తన పేరు పాస్టర్ సుధీర్ అని 2:39 వద్ద చెప్పిండు. కాబట్టి ఈ పేరుతో ఇంటర్నెట్ లో కీవర్డ్ సెర్చ్ చేస్తే TV5 వాళ్ళు టెలికాస్ట్ చేసిన ఒక వీడియో మాకు దొరికింది. దీన్ని TV5 వాళ్ళు అక్టోబర్ 2014 యూట్యూబ్ లో అప్లోడ్ చేసిండ్రు. అంతేగాక సుధీర్ మొండితోక అనే యూట్యూబ్ ఛానల్ వీడియోలోని వివిధ క్లిప్స్ ని సెప్టెంబర్ 2013 పోస్ట్ చేసినట్టు ఇక్కడ చూడొచ్చు. అసలు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే 2019. ఇకపోతే ఈ వీడియో 2014 వైరల్ అవ్వడంతో కేసు నమోదు చేసి పాస్టర్ సుధీర్ ని పోలీసులు అరెస్ట్ కూడా చేసిండ్రు. మొత్తానికి ఈ ఆధారాలన్నింటితో ఈ ఘటన వైసీపీ ప్రభుత్వ హయాంలో జరగలేదని, 2013 నుండే దీన్ని ఇంటర్నెట్ లో షేర్ చేస్తున్నారని, ఈ పోస్ట్ ఒక ఫేక్ న్యూస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ ఫేక్ న్యూస్ ని మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లలో గానీ, దోస్తుగాళ్ళ ఫేస్బుక్ గ్రూప్లలో గానీ ఎవరైనా షేర్ చేస్తే దానికి రిప్లైగా ఈ వీడియోను పెట్టండి. అంతేగాక సోషల్ మీడియాలో మీకు కూడా ఏదైనా పోస్ట్ తేడా కొట్టినట్టు అనిపిస్తే వెంటనే ఈ నెంబర్ కి ఫార్వర్డ్ చేయండి. దాంట్లో ఏది ఫేక్ ఏది నిజం అనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెకింగ్ చేసి మీకు పంపిస్తాం. ఫ్యాక్ట్లీ తెలుగుకు సబ్స్క్రైబ్ కండి. అప్డేట్లు నోటిఫికేషన్ కావాలంటే మాత్రం ఈ బెల్ ఐకాన్ మీద ఒత్తండి.